హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం పదవ స్కందం 11వ అధ్యాయం 33వ శ్లోకం నుంచి చూద్దాం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు చేస్తున్నటువంటి బాల్యలీలల్ని మనము చూస్తూ ఉన్నాము. సో ఒకసారి నందుడితో పాటు ఇతర గోపులందరూ కూడా నందుడి యొక్క గృహంలో సమావేశమయ్యారు. సో ప్రస్తుతం గోకులంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే గోకులంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే, అనేక రకాలుగా రాక్షసులు ఆక్రమిస్తున్నారు. నంద గ్రామంలో, అంటే ఈ గోకులంలో కృష్ణుడికి బలరాముడికి అపాయం అనేటువంటిది ఉంది. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో ఒక్కొక్కటి వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. పోతని ఇలా చేసింది, తృణావర్తుడు ఇలా చేశాడు, శకటాసురుడు ఇలా చేశాడు, తర్వాత జస్ట్ ఇప్పుడిప్పుడే జరిగినటువంటి సంఘటన ఏమిటి అనంటే, రెండు భారీ వృక్షాలు ఒకసారి కింద పడిపోవడం, నేలకూలడం. ఇవన్నీ చూస్తే ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నటువంటి సందర్భంని వాళ్ళు అర్థం చేసుకుంటే, ఎవరో కృష్ణుడి మీద పగబట్టారు, ఎవరో కృష్ణుని చంపాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ నుంచి కృష్ణుడు రక్షించాలి ఎలా అనేటువంటిది వాళ్ళ యొక్క చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో అందరికంటే పెద్ద ఆయన, జ్ఞానం ఉన్నటువంటి ఆయన, అనుభవం ఉన్నటువంటి ఆయన ఒక సలహా ఇచ్చేశాడు. ఏమని అని అంటే, మనము ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. ఈ ప్రాంతంలో ఇలాంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఏర్పడుతున్నాయి కాబట్టి, ఈ సంఘటనల నుంచి కృష్ణుని రక్షించాలి అని అంటే, ఈ సంఘటనలు ఏర్పడినటువంటి ప్రదేశానికి మనం అందరం కూడా షిఫ్ట్ అయిపోవాలి. చూడండి, ఒక కృష్ణుని రక్షించడం కోసం వాళ్ళ వాళ్ళ భూముల్ని, వాళ్ళ యొక్క వృత్తులని, వాళ్ళ యొక్క ప్రదేశాలని, వాళ్ళ ఇళ్ళని అన్నిటినీ వదిలేసుకొని మరీ వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అది కూడా ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదు, కుటుంబ సమేతంగా. అంటే గోకులాన్ని ఖాళీ చేసేసి పూర్తిగా గోకులంలో ఎవరు ఉండకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోవడం, ఇది ఎక్స్ట్రీమ్ కృష్ణ భక్తి. మనం ఎంత కృష్ణ భక్తి చేసినా కానీ మనం ఇల్లు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే వెళ్తామా? ఇల్లు వదిలేసి మీరు వృందావనానికి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోండి, ఇల్లు వదిలేసి మీరు మాయాపూర్కి వెళ్ళిపోయి అక్కడే ఉండిపోండి, ఇల్లు ప్రభుపాద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఆయన శిష్యులకి. కొంతమంది శిష్యుల్ని పాకిస్తాన్ కూడా పంపించారు. ఓకే, సో వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేశారు, భార్యను వదిలిపెట్టేశారు, పిల్లల్ని వదిలిపెట్టేశారు, ప్రభుపాద చెప్పారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో కృష్ణ ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఉన్నదంతా ముస్లింలే. అలాంటి ముస్లిం కంట్రీలకు కూడా వెళ్ళిపోయారు. సో ఇది ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? కృష్ణుడి మీద ప్రేమతోటి, కృష్ణ భక్తిని ఆ విధంగా, కృష్ణుడి గురించి ప్రచారం చేయడం కంటే వాళ్ళకి అత్యున్నతమైనటువంటిది ఇంకేం లేదు అనుకున్నారు. అది వాళ్ళ గురువు వాళ్ళకి ఇచ్చినటువంటి సేవ, వాళ్ళ గురువు వాళ్ళకి ఇచ్చినటువంటి సేవను చేయడం కోసం వాళ్ళు తమ స్వలాభం చూడలేదు, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించలేదు, వాళ్ళ సొంత లాభాల గురించి అస్సలు ఆలోచించలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. అలానే గోకులంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, గోకుల వాసులందరూ కూడా కృష్ణుడి మేలు కోసం, కృష్ణుడిని ప్రసన్నుడిని చేయడం కోసం, కృష్ణుడి సుఖం కోసం, కృష్ణుడు ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం కృష్ణుణ్ణి వీళ్ళందరూ రక్షించాలి అనేటువంటి ప్రయత్నంలో వీళ్ళు సర్వస్వం వదులుకోవడానికి సిద్ధమైపోయారు. అందుకనే గోకుల వాసుల యొక్క భక్తి ఏదైతే ఉందో అది అత్యున్నతమైనటువంటి భక్తి. దాంతో ఇంకా వేరే ఎవరి భక్తిని కూడా కంపేర్ చేయలేము. కుటుంబ సమేతంగా వదిలేసి వెళ్ళిపోవడము అని అంటే అది చిన్న విషయం కాదు. ఓకే, సో అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిస్కషన్. ఒకటి, ఓకే, గోకులాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, అందుకు అందరి అంగీకారం దొరికింది. చివరికి నందుడు కూడా అన్నారు, చాలా సలహా అనేటువంటిది చాలా ఉత్తమంగా ఉంది, మనం అందరం కూడా గోకులాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేటువంటిది సరి అయిన నిర్ణయము అని అందరూ ఒప్పుకున్నారు. మరి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి దానికి వీళ్ళు నిర్ణయించుకున్నటువంటి ప్రదేశం ఏమిటి అని అంటే, వృందావనము. అంటే గోకులం నుంచి వృందావనానికి వెళ్ళిపోవాలి అని అనుకున్నారు. అంటే వృందావనంలో చాలా గొప్ప వాతావరణం ఉంటుంది. అక్కడైతే మనం ఉంటున్నటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగవు. అందుకని మనము బృందావనం వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నారు.
ఎప్పుడైతే వీళ్ళు నిర్ణయించుకున్నారో నందుని కూడా అంగీకరించేశారు. ఇప్పుడు గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అంగీకరించేశారు. ఇప్పుడు నందుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని గోకులంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంగీకరించేశారు. రాత్రికి రాత్రే వాళ్ళు వాళ్ళు ఏ ఏ పనుల్లో అయితే ఉన్నారో ఆ పనులన్నీ కూడా చక్కబెట్టుకొని రాత్రికి రాత్రే ప్రయాణానికి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళన్నీ కూడా సర్దుకున్నారు. చివరికి వాళ్ళు బండ్లు కూడా రెడీ చేసుకున్నారు. బండ్లు రెడీ చేసుకొని బండ్లలో వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా వాళ్ళ గోవుల్ని తీసుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. వాళ్ళకు ఉన్నటువంటి సంపద ఏదైతే ఉంటుందో, డబ్బు ఏదైతే ఉంటుందో అదంతా కూడా మూట కట్టుకున్నారు. వాళ్ళ యొక్క గిన్నెలు అన్నీ కూడా మూట కట్టుకున్నారు. బట్టలు అన్నీ మూట కట్టుకున్నారు, బండ్ల మీద పెట్టేసుకున్నారు. ఇక వృద్ధులు నడవలేరు కాబట్టి వృద్ధులు అలాంటి వాళ్ళందరూ కూడా స్త్రీలు బాలురు ఇవన్నీ వీళ్ళందరూ కూడా బండ్ల మీద ఎక్కారు. ఓకే, సో చిన్న చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా బండ్ల మీద ఎక్కేశారు. ఇక వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు ఎలా చేస్తున్నారంటే వీళ్ళు మిక్కిలి సావధానులై ధనుర్బాణములను ధరించి కొమ్ములను ఊదిరి. పరీక్షిత్ మహారాజా, ఈ ప్రకారము సర్వత్రా బాకాలు ప్రతిధ్వనించుచుండగా వారు పురోహితులను కూడి ప్రయాణమైంది. అంటే ఇప్పుడు మనం రథయాత్ర చేసాం కదా, ఏ విధంగా మనం రథయాత్ర చేసినప్పుడు జగన్నాథుని ఊరేగిస్తూ ముందు ఏ విధంగా మనం కీర్తనలు చేస్తూ వెళ్ళాము, అలా ఇప్పుడు కృష్ణుడు కూడా బండి మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. ఓకే, తీసుకెళ్తున్నప్పుడు మరి బాకాలతోటి ధనుర్బాణాలని వాళ్ళు ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నారు. తర్వాత కొమ్ములను ఊదారు, అవి శంకుల్లాగా అనమాట. తర్వాత బాకాలు ప్రతిధ్వనించేలాగా ప్రతిధ్వనిస్తూ వాళ్ళు బయలుదేరారు, అంటే కీర్తనలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఓకే, ఆ తరువాత బృందావనానికి ఎలా వెళ్ళారు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం నెక్స్ట్ చూద్దాం. 33వ శ్లోకం, అమృత మత. గోప్యరూఢ రథాన్ నూత్న నూత్న కుచ కుంకుమ కాంతయ. కృష్ణ ప్రభుజీ, గోప్యరూఢ రథానుంచ కుంకుమ కాంతయ కృష్ణలీలా జగు ప్రీత్యా నిష్కంఠ్య సువాసన. కృష్ణలీలా జగు ప్రీత్యా నిష్కంఠ్య సువాస సువాస. అరే కృష్ణ ప్రభుజీ, గోపవనితలు చక్కని వస్త్రములను ధరించిన వారై తమ దేహములను విశేషముగా కుంచములను నవకుంకుమ మరకములచే అలంకరించుకొని ఎడ్ల బండ్లపై నెక్కి ప్రయాణించుచు మిక్కిలి ప్రీతితో కృష్ణలీలలను గానము చేయసాగిరి. హరే కృష్ణ ప్రభు. నవకుంకుమ రాగముచే, అదొక రాగం. ఓకే, అనేక రకాల రాగాలు ఉంటాయి. సో ప్రత్యేకించి పల్లెటూరులో పాడేటువంటి పాటలు కొంచెం జానపదాలు ఎలా ఉంటాయి, సో అలాంటి రాగాలు. గోపవనితలు చక్కగా వస్త్రాలను ధరించి దేహాన్ని అలంకరించుకొని, సో అలంకరించుకుని అలంకరించినటువంటి ఎడ్ల బండ్ల మీద ఎక్కి వాళ్ళు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతో కృష్ణలీలల్ని గానం చేస్తూ ఉన్నారట. ఓకే, నెక్స్ట్ 34, రమేష్ ప్రభుజీ. తథా యశోదారోహిం యావేకం శకటమాస్తితే. రేజతు కృష్ణ రామాభ్యాం తత్కథా శ్రవణోత్సుకే. రేజతు కృష్ణ రామాభ్యం తత్కథా శ్రవణోత్సుకే. హరే కృష్ణ ప్రభుజీ దండప్రణం. హరే కృష్ణ ప్రభుజీ చెన్న. ఆ విధముగా కృష్ణ బలరాముల లీలను మిక్కిలి ప్రీతితో వినుచు యశోదారోహిణులు వారి నుండి క్షణమైనను వియోగము పొందని వారై వారితో పాటు ఎడ్లబండి నదిలో అట్టి స్థితిలో వారందరూ మిగిల శోభిల్ల జుచ్చిరి. భాష్యం శ్రీల కృప జయ శ్రీ. యశోదారోహిణులు కృష్ణ బలరాముల నుండి క్షణమైనను వియోగము
కొండజాలునట్లు గోచరించుచుండు. కృష్ణ బలరాములను సంరక్షించుడి యందును లేదా వారి లీలలను గానము చేయుడి యందును వారు కాలమును గడిపేవారు. ఆ విధముగా వారిరువురును మిగుల శోభిల్లు చుందిరి. హరే కృష్ణ. యశోద రోహిణులు కూడా కృష్ణ బలరాములు గురించి కీర్తనలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా వింటూ వాళ్ళు కూడా బండ్ల మీద ఎక్కేశారు. ఓకే, సో వాళ్ళు వాళ్ళ యొక్క కాలక్షేపం ఏమిటంటే కృష్ణ బలరాముల యొక్క లీలలని గానం చేయడం. వాళ్ళ యొక్క కాలక్షేపం ఏమిటి అని అంటే కృష్ణ బలరాముల యొక్క లీలల్ని శ్రవణం చేయడం. అదే కృష్ణ భక్తి భావన అంటే. ఏ పని చేసినా కానీ కృష్ణ భక్తి భావనలో పనిచేయడం అంటే ఇదే. సో కృష్ణ బలరాముల్ని సంరక్షించడం కోసం వాళ్ళు కృష్ణలీలల్నే గానం చేస్తూ వాళ్ళు ఎడ్ల బండ్లని ఎక్కి వాళ్ళు గోకులాన్ని వదిలేసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. నెక్స్ట్ సునీత మాతాజ్. బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖావహం. బృందావనం సంప్రవిశ్య సర్వకాల సుఖావహం. తత్ర చక్రు వ్రజావాసం శకటైరర్ధచంద్రవత్. తత్ర చక్రు వ్రజావాసం శకటైరర్ధచంద్రవత్. భావము సర్వ ఋతువుల యందు సుఖావహమకు బృందావనమునందు ఆ రీతిగా ప్రవేశించిన వారే వారి ఎడ్ల బండ్లను అర్ధచంద్రాకారముగా నిలిపి తాత్కాలిక నివాస స్థానమును ఏర్పరచుకొనేది. భాష్యము విష్ణు పురాణమునందు ఇట్లు చెప్పబడినది. శకటి వాట పర్యంత చంద్రార్ధకార సంస్థితే. అట్లే హరివంశమునందు ఈ రీతిగా చెప్పబడినది. కంక కంక కంటకీభి ప్రవృద్ధాభి సదా కంటకీభిర్ద్రుమై నిఖాతోచ్రిత శాఖాభిరభిగుప్తం సమంతత. అచట చుట్టూ కంచెను ఏర్పాటు చేయవలసిన అవసరము లేకుండెను. ఒకవైపు అది వరకే ముళ్ళ పొదలు ఉండెను. ఆ విధముగా ముళ్ళ పొదలు ఎడ్లబండ్లు పశువుల వ్రజవాసుల యొక్క తాత్కాలిక ఆవాసమునకు వలయాకారమున నిలిచినవి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, సో వీళ్ళు ఆ విధంగా ఎడ్ల బండ్ల మీద బృందావనానికి ప్రవేశించారు. వ్రజ ప్రదేశానికి వ్రజావాసం. వ్రజలో వ్రజభూమి అంటే బృందావనం. సో ఈ బృందావనంలో వాళ్ళ యొక్క ఆవాసాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు? మరి అప్పుడే వచ్చారు కదా, వాళ్ళకి ఇళ్ళు లేవు అక్కడ. ఓకే, ఇంతకు ముందు అంటే వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి, గోకులంలో వాళ్ళకి ఇళ్ళు ఉన్నాయి. సో బృందావనంలో వాళ్ళు ఏం చేసుకున్నారు? ఎడ్ల బండ్లని అర్ధచంద్రాకారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఎడ్ల బండ్ల యొక్క నీడలో వాళ్ళు నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, సో సో అక్కడ ఉన్నటువంటి ఆవులు, అక్కడ ఉన్నటువంటి ఎడ్ల బండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి నివాస స్థానాలుగా మారిపోయాయి. నెక్స్ట్ 36 శిరీష మాతాజీ. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ. వీక్షాసీదుత్తమా ప్రీతి రామ మాధవయోనృప. వీక్షాసీదుత్తమా ప్రీతి రామ మాధవయోనృప. పరీక్షిణ్ మహారాజా బృందావనమును గోవర్ధన పర్వతమును యమునా తీరమును దాంచినంతట రామకృష్ణులు మిగుల మిగుల ఆనందించిరి. హరే కృష్ణుడు. సో బృందావనానికి వచ్చేసారు. గోవర్ధన పర్వతము బృందావనంలోనే ఉంది. ఓకే, యమునా నది కూడా బృందావనంలోనే ఉంది. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు గోలోకం నుంచి ఈ భూలోక బృందావనానికి రావడానికంటే ముందు, కృష్ణుడు రావడానికంటే ముందే బృందావనం వచ్చేసింది. కృష్ణుడు రావడానికంటే ముందే యమునా నది వచ్చేసింది. కృష్ణుడు రావడానికంటే ముందే గోవర్ధన గిరి వచ్చేసింది. కృష్ణ సేవ కోసం వచ్చారు వీళ్ళు. వీళ్ళకి తెలుసు కృష్ణుడు రాబోతున్నారు అని. కృష్ణుడు వచ్చి వృందావనంలోనే ఉండాలి అని చెప్పేసి గోలోక బృందావనం స్వయంగా తానే భూలోకానికి వచ్చేసింది. ఓకే, సో అక్కడ గోలోక బృందావనంలో ఏమేమైతే ఉంటాయో అవన్నీ కూడా, అంటే కృష్ణుడు ఉండడానికి అనువైన, అంటే యాక్చువల్గా గోలోక బృందావనానికి భూలోక బృందావనానికి తేడా లేదు, సేమ్ టు సేమ్ అలానే ఉంటాయట.
ఓకే. సో అక్కడి నుంచి వృందావనం ఇక్కడికి వచ్చేసింది, అక్కడి నుంచి గోవర్ధన గిరి ఇక్కడికి వచ్చేసింది, అక్కడి నుంచి యమునా నది కూడా ఇక్కడికి వచ్చేసింది. ఓకే, సో ముందే వచ్చేసాయి, కృష్ణుడు పుట్టక ముందే వచ్చేసాయి ఇక్కడికి ఇవన్నీ కూడా, కృష్ణుడు వస్తారు అని తెలిసి. సో ఇప్పుడు ఆ సమయం వచ్చింది, అందుకనే కృష్ణుడు వాళ్ళని చూడగానే ఆనందపడ్డారు, బలరాముడు కూడా వాటిని చూడగానే ఆనందపడ్డారు, వృందావనాన్ని చూడగానే, వృందావనంలో ఉన్నటువంటి గోవర్ధన గిరిని చూడగానే, అక్కడ ఉన్న యమునా నదిని చూడగానే, వీళ్ళందరూ కూడా ఆయన నిత్య పార్షదులు. గోవర్ధన గిరి, వృందావనము, యమునా నది, వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిత్య పార్షదులు, అంటే గోలోక వృందావనంలో కూడా ఉండేవాళ్ళు వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఇలా వచ్చారు, అందుకని కృష్ణుడు వాళ్ళని చూసి ఆనందించడం అనేటువంటిది జరిగింది. 37 మంజులతమ హరే ఏవం కృష్ణ. రజౌ కసాం ప్రీతిం యచ్ఛంతౌ బాలచేష్టితై. ఏవం రజౌ కసాం ప్రీతిం యచ్ఛంతౌ బాలచేష్టితైః. కలవాక్యై స్వకాలేన వత్సపాలౌ బభూవతుః. కలవాక్యై స్వకాలేన వస్తపాలౌ బభూవతుః. ఈ ప్రకారము కృష్ణుడు బలరాముడు ముద్దులొలుకు మాటలతోనూ బాల్య చేష్టలతోనూ వ్రజవాసులందరికీ దివ్యానందము కలుగజేసిరి. కాలక్రమమున వారు గోపవస్త పాలనము చేయగలిగినంతటి పెద్దవారైరి. భాష్యము: కృష్ణ బలరాములు కొద్దిగా పెరిగి పెద్దవారు కాగానే గోవస్త పాలనమును వారికి అప్పజెప్పబడినది. సంపన్న కుటుంబములో పుట్టినప్పటికీ వారు గోవస్త పాలనము చేయవలసి ఉండెను. అప్పుడు విద్యా విధానము అట్లుండెను. బ్రాహ్మణ వంశమున పుట్టిన వారికి ఉన్నత విద్య ఉండేది కాదు. బ్రాహ్మణులకు సాహిత్యమునందు, క్షత్రియులకు రాజ్యపాలమునందు, వైష్ణవులకు కృష్ణ కృషి గోరక్షమునందు శిక్షణ ఒసగబడేది. విద్యాపూర్ణమగు చదువుల కొరకు పాఠశాలలకు వెడలి కాలమును వృధాపరిచి ఆ తరువాత నిరుద్యోగుల సంఖ్యను పెంచవలసిన అవసరము వారికి లేకుండెను. కృష్ణ బలరాములు తమ ఆచరణ ద్వారా మనకు చక్కని బోధ కావించుచున్నారు. శ్రీకృష్ణుడు వేణువు నూదుచు గోపాలనము చేయగా బలరాముడు హలధరుడై వ్యవసాయపు పనులను పర్యవేక్షించెను. హరే కృష్ణ ప్రభుజీ. వైశ్యులు ఏం చేయాలి అంటే కృషి గోరక్షణ, అంటే ఏం చేయాలి, వ్యవసాయం చేయాలి, గోవుల్ని రక్షించాలి, ఇది వైశ్యుల యొక్క వృత్తి. సో అప్పట్లో ఎలా ఉన్నది అంటే ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మ విధానం ప్రకారంగా బ్రాహ్మణులు ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళు, శాస్త్రాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు, వేదాలను నేర్చుకునేటువంటి వాళ్ళు, క్షత్రియులు యుద్ధ విద్యలను నేర్చుకునేటువంటి వాళ్ళు, ఇక వైశ్యులు మాత్రం ఇలాంటి కృషి గోరక్షణ ఇవి చేయాలి అంతేకాని, అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ వృత్తిలో ఉంటున్నారు తప్ప వాళ్ళ వృత్తులను వదిలిపెట్టేసి ఈ భౌతికమైనటువంటి విద్యను నేర్చుకోవడానికి వాళ్ళు వెళ్ళట్లేదు. భౌతికమైనటువంటి విద్యను నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం మన వృత్తిని వదిలేస్తాం, మన వర్ణం ప్రకారంగా మనం చేయాల్సినటువంటి వృత్తిని వదిలేసి మనం అందరం కూడా శూద్రులుగా మారిపోతున్నాం. ఈ ఈ భౌతికమైనటువంటి చదువులు మనల్ని ఏం చేస్తున్నాయి, మనల్ని ఒక ఉద్యోగం చేసే వాళ్ళ తయారు చేస్తున్నాయి అంతే కదా. జాబులు, జాబ్ అంటే ఏంటి, శూద్ర వృత్తి కదా. జాబ్ అంటే ఏంటి, ఇంకొక యజమాని దగ్గర పనిచేయడం, అది శూద్ర వృత్తి. అంటే మనల్ని అందరూ కూడా చదువుకొని శూద్రులుగా మారుతున్నాం. అప్పట్లో చదవడం శూద్రులుగా మారడమా, లేదంటే నిరుద్యోగులుగా ఉండిపోవడమా, ఏది ఉద్యోగం ఎక్కడా దొరకకపోతే నిరుద్యోగులుగా ఉండిపోతారు, ఇలాంటి పరిస్థితి అవసరం లేదు అప్పుడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తమ గుణగణాలకి అనుగుణంగా ఉన్నటువంటి వర్ణానికి అనుసరించి వాళ్ళు వాళ్ళ వృత్తిని గనక చేపట్టి వాళ్ళ వృత్తుల్లో సక్రమంగా సెటిల్ అయిపోయేవాళ్ళు. అందుకనే కృష్ణ బలరాముడు నందుడు యొక్క పుత్రుడైనప్పటికీ, అంటే ఒక 900,000 గోవులను కలిగి ఉన్నటువంటి నందుడికి పుత్రుడు, అంటే చాలా సంపన్నవంతుల కుటుంబంలో పుట్టారు, సంపన్నవంతుల కుటుంబంలో పుట్టినటువంటి కృష్ణుడు బలరాముడు కూడా గోవులు కాయాల్సిందే. ఇది అక్కడ విద్యా విధానం అంటే ఇదే. ఓకే, ముందు నువ్వు నీ వృత్తిని నేర్చుకో, ఆ తర్వాత చదువు. ఇప్పుడు మనం అట్లా కాదు, చదువు ఫస్ట్ తర్వాత వృత్తి. చదువు మీద ఉద్యోగం రాకపోతే అప్పుడు వృత్తి, చదువు మీద ఉద్యోగం వస్తే వృత్తి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది. అందుకని కృష్ణుడు బలరాముడు కొంచెం కొంచెంగా పెరుగుతూ పెద్దవాళ్ళు అయ్యారు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తరువాత గోవత్సాలని కాపలా కాసేటువంటి బాధ్యతని స్వీకరించడానికి సిద్ధమయ్యారు వీళ్ళందరూ కూడా. అంటే యాక్చువల్గా పెద్దవాళ్ళేమో
పెద్ద గోవుల్ని తీసుకెళ్తారు. మామూలుగా అక్కడ ఉన్నటువంటి నంద గ్రామంలో, అంటే ఇప్పుడు బృందావనం, బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోవుల్ని కాయడానికి తీసుకెళ్లేవాళ్ళు, బయటికి తీసుకెళ్లేవాళ్ళు. అయితే గోవులకి దూడలు కూడా ఉంటాయి, దూడలు గోవులతో పాటు వెళ్ళవు. దూడల్ని పిల్లలు తీసుకెళ్లేవాళ్ళు, గోవుల్ని పెద్దవాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు కృష్ణుడు వయసు ఎంత అయింది అంటే చిన్నపిల్లవాడు కాబట్టి గోవత్సాలని, వత్సాలు అంటే గోవత్సం, వత్సము అంటే దూడ. దూడలు దూడలు ఓకే, దూడలను కాయడానికి కృష్ణుడిని నియుక్తం చేయడం అనేటువంటిది జరిగింది, కృష్ణుడిని బలరాముడు. సో కృష్ణుడేమో గోవుల్ని రక్షిస్తూ ఉంటే, బలరాముడేమో వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆయన నాగలి పట్టుకుని ఉంటారు కదా, సో నాగలి ఎందుకు చూపిస్తున్నాడు, ఆయన వ్యవసాయం అంటే కృషి గోరక్షణ, ఈ రెండూ కూడా వీళ్ళ కుటుంబం నుంచి జరుగుతూ ఉంది. వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా అలా చేస్తూ ఉన్నారు. సో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నారంట, వేణువులు ఊదుచు గోపాలనము చేయగా బలరాముడు హలదారుడై వ్యవసాయపు పనులను పర్యవేక్షించను. ఆయనకి యాక్చువల్గా అయితే మనకి తెలుస్తుంది ఎలా అంటే, 9 లక్షల గోవులకి ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క పేరు ఉంటుందంట. ఓకే, ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ 9 లక్షల గోవులు కూడా అన్ని ఒకే జాతికి చెందినటువంటి గోవులు కాదు. ఒక్కొక్క జాతికి చెందినటువంటి గోవులు, కొన్ని 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 గోవులు ఉండేవి. అలా కొన్ని కొన్ని జాతులకు సంబంధించినటువంటి గోవులన్నీ ఉండేవి. కృష్ణుడు వీళ్ళందరితోటి మాట్లాడేవాళ్ళట, పేరుతో పిలిచేవాళ్ళట వీళ్ళందరూ. కృష్ణుడు పిలిస్తే, ఏ గోవుని పేరుతో పిలిస్తే ఆ గోవు కృష్ణుడి దగ్గరికి వచ్చేది. యాక్చువల్గా కృష్ణుడు ఈయన యొక్క పిల్లన గ్రోవి ఏదైతే ఉందో, వేణువు, ఆ వేణువుతోటి పాడుతూ ఉన్నప్పుడు, వేణువుని అంటే కృష్ణుడికి ఏమి ఇప్పుడులాగా గిటారు లేకపోతే కీబోర్డు ఇలాంటివి ఏమి లేవు. అప్పుడు చిన్న, చాలా చిన్న ఇన్స్ట్రుమెంటు వేణువు ఉంది. ఆ వేణువుని గానం చేసినప్పుడు ఆ వేణుగానం ఆవులకు అర్థమయ్యేది. ఏ గోవుల్ని పిలుస్తున్నారు అనేటువంటి విషయం ఆ గోవులకు అర్థమైపోయేది. అవి వచ్చేయట దగ్గరికి, ఆ గ్రూప్ గ్రూప్ వచ్చేయట, ఆ గ్రూప్ గ్రూప్ వచ్చి కృష్ణుడు చేస్తున్నటువంటి వేణుగానాన్ని వింటూ ఉండేవి. సో అది కృష్ణుడు ప్రతి ఆవు యొక్క పేరుని కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఓకే, ప్రతి గోవుకి ఉన్నటువంటి పేరుని కృష్ణుడు గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 38వ శ్లోకం, లక్ష్మీమాతాజీ. అవిధూరే వ్రజ భువః సహ గోపాల ధారకై, అవిధూరే వ్రజ భవః సహ గోపాల ధారకై, చారయామాస తుర్వత్సాన్ నానా క్రీడా పరిచ్ఛదౌ, చారయామాస తుర్యాత్వాన్ నానా క్రీడా పరిచ్ఛదౌ. కృష్ణ బలరాములు నానా విధములకు ఆట వస్తువులను తీసుకొని తమ నివాసమునకు దగ్గరలోనే గోపపాలులతో క్రీడించుచు గోవత్సములను మేపదొడగిరి. హరే కృష్ణ ప్రభుజీదంతా గోవత్సాలని మేపటానికి తీసుకెళ్ళినప్పుడు, అక్కడ గోవత్సాలు మేస్తూ ఉన్నప్పుడు కృష్ణ బలరాములతో పాటు ఇతర గోపబాలురందరూ కూడా ఖాళీగానే ఉంటారు కదా. ఆ సమయంలో వీళ్ళు నానా రకాలైనటువంటి ఆట వస్తువులను తీసుకుని వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో పాటు తీసుకెళ్ళి అక్కడ గోపబాలురందరితో కలిసి ఆడుతూ ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఇది ఒక క్రియ వీళ్ళకి, మార్నింగే లేవడం, గోవత్సాలని తీసుకొని వెళ్ళడం, అక్కడ ఏదో ఒక లీల చేయడం, ఆ లీల చేసిన తర్వాత మళ్ళీ గోవత్సాలను తీసుకుని తిరిగి రావడం. ఆ లీలల గురించి గోపబాలులందరూ వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్పడం, కృష్ణుడు ఇలా చేశాడు ఈరోజు, కృష్ణుడు అలా చేశాడు ఈరోజు, కృష్ణుడు ఆ రాక్షసుని తప్పాడు, కృష్ణుడు ఈ రాక్షసుని తప్పాడు, ఇలా కృష్ణలీల వాళ్ళు చూసి కృష్ణలీలల్ని వాళ్ళు కీర్తన చేస్తే గోప వనితలు ఎవరైతే ఉన్నారో, అంటే గోపబాలు యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ కృష్ణలీలల్ని శ్రవణం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే కృష్ణుడి కేంద్రంగానే ఈ బృందావనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు కర్మలు చేయడం అనేటువంటి జరిగింది. కృష్ణుడి గురించి కీర్తిస్తూను, కృష్ణుడి గురించి వింటూను వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. అది నిజంగా కృష్ణ చైతన్యంలో ఉండి కర్మలు చేయడం అంటే అది. సో వీళ్ళందరూ కూడా గోవత్సాలని మేపడానికి తీసుకువెళ్ళి అక్కడనే వాళ్ళు ఆడుకుంటున్నారు. 39:40 రాధారాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. క్వచిద్వాదయతో వేణుం క్షేపణై క్షిపతః క్వచిత్,
క్వచిద్వాదయతో వేణుం క్షిపనే క్షిపత క్వచిత్. క్వచిత్ పాదై కింకిణీభిః క్వచిత్ కృతి క్వచిత్ కృత్రిమగోవృషై. క్వచిత్ పాదై కింకిణీభిః క్వచిత్ కృత్రిమ గోపవృషై. పురుషాయమానౌ నందర్ధౌ నర్ధంతౌ యుయుధాతే పరస్పరం. వృషయామానో నర్ధంతో యుయుధాతే పరస్పరం. అనుకృత్య ఋతైర్జంతుం చేరతు ప్రాకృతౌ యతాం. అనుకృతో రూతేర్జంతుం చేరతు ప్రాకృతో యథా. కృష్ణ బలరాములు ఒకప్పుడు వేణువులను ఊదుచుండిరి. వృక్షముల నుండి పండ్లను రాల్చుటకు ఒకప్పుడు వడిసెలల సహాయముతో రాళ్లను విసురుచుండిరి. మరొకప్పుడు కేవలం రాళ్లను విసురుచుండిరి. ఒకప్పుడు కాలిగజ్జలు గల్లుగల్లుమని మ్రోగుచుండగా మారేడు కాయలతోనూ ఉసిరికాయలతోనూ బంతులాటలాడుచుండిరి. ఒకప్పుడు దుప్పట్లను కప్పుకొని గోవృషభములను అనుకరించుచు భీగ్గరగా అరుచుచు ఒకరితోనొకరు పోరాడుచుండిరి. మరొకప్పుడు వారు జంతువుల యొక్క శబ్దములను అనుకరించుచుండిరి. ఈ ప్రకారము సామాన్య బాలుల వలె వారు క్రీడింపసాగిరి. ప్రభుపాదుల వారి భాష్యం. బృందావనము నెమళ్లతో నిండి ఇండును. పూజత్ కోకిల హంస హంస సరాస గణకీర్ణే యయు కురాకులే. బృందావనము సర్వదా కోయిలలు హంసలు బాతులతోనూ నెమళ్ళు కొంగలు కోతులు గోవృషభములతోనూ నిండి ఇండును. అందువలన కృష్ణ బలరాములు ఈ జంతువుల యొక్క అరుపులను అనుకరించుచు ఆనందించడి వారు. ధన్యవాదాలు హరే కృష్ణ. బృందావనంలో వాళ్ళ గోవులని మేపడానికి తీసుకెళ్లి వాళ్ళ ఆటలు ఎలా ఉన్నాయో వాళ్ళు ఇక్కడ వర్ణిస్తున్నారు. సో వృక్షాల నుంచి పండ్లని రాల్చడం కోసం వాళ్ళు ఒడిసేల సయ్యంతో సహాయంతో రాళ్ళని విసిరేవాళ్ళు, ఒక్కొక్కసారి చేతులతోనే విసిరేవాళ్ళు. అంటే మామూలుగా ఇలా ఉంటాయి చూసారండి, రాయి వేయడానికి మన దగ్గర ఒక వై షేప్ లో ఉంటుంది, ఒక రబ్బర్ కడతారు, క్యాచ్ బాల్, క్యాచ్ బాల్. సో అలాంటి దాంతో కూడా రాళ్ళు వేసేవాళ్ళట. తర్వాత తర్వాత చేత్తోటి కూడా రాళ్ళు విసిరేసేవాళ్ళు ఆ పండ్లని రాల్చటం కోసం. తర్వాత సో మారేడు కాయలతోటి ఉసిరికాయలతోటి వాళ్ళు బంతులు ఆటలలాగా ఆడేవాళ్ళు. సో ఇంకా వాళ్ళు దుప్పట్లు కప్పుకొని వాళ్ళు ఇమిటేట్ చేసేవాళ్ళు అన్నమాట. గోవులు ఎలా ఉంటాయి, అక్కడ జంతువులు ఎలా ఉంటాయి, వాటిలాగా అరవడం, వాటిలాగా ప్రవర్తించడం అనేటువంటిది కూడా చేశారు. జంతువుల యొక్క శబ్దాలను చేయటం. సో ఈ విధంగా సామాన్యమైనటువంటి బాణలు ఎలా అయితే ఆడుకుంటారో ఆ విధంగానే బలరాముడు కృష్ణుడు కూడా ఆడుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 41 శేషరత్నం మాట. కదాచిధ్యమునా తీరే వత్సాంశ్చారయతో స్వకై. కదాచిత్వా మునే తీరే వత్సాంసారయతో సత్వైః. వయస్యై కృష్ణ భలయోర్ జిఘాంసుర్ధైత్య ఆగమత్. వయోస్థ్యైః కృష్ణ బలయో రుచోఘాం స్వర్ధత్వ అగమాత్. ఒకనాడు బలరామకృష్ణుడు తమ స్నేహితులతో పాటు యమునా తీరమునందు గోవక్షములు మేపుచుండగా వారిని చంపగోరి ఒక దానవుడు అచ్చటకు వచ్చెను. హరే కృష్ణ ప్రభు. వీళ్ళు గోలోకం నుంచి వృందావనానికి వచ్చారు. గోలోకంలో ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటి భయంతో మళ్ళీ ఇంకొకసారి ప్రమాదం జరగక ముందే మనము గోలోకాన్ని వదిలి గోకులాన్ని వదిలేసి వృందావనానికి వెళ్ళపోవాలి అని నిర్ణయించుకొని వృందావనానికి ఎందుకు వచ్చారు? ఇక్కడైతే అసురులు రారు, ఇక్కడైతే కృష్ణుడికి ఎలాంటి ప్రమాదము ఉండదు అనేటువంటి ఒక ఒక నమ్మకంతో వచ్చారు. కానీ ఇక్కడికి కూడా దానవులు రావడం అనేటువంటిది జరిగింది. కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక దానవుడు అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 42 సుజాత మాత. సంవత్స రూపిణం వీక్ష వత్సయూత గతం హరిహి. సంవత్సరూపిణం వీక్ష వస్తయ యోధ గతం హరిహి. దర్శయన్ బలదేవాయ శనైర్ముగ్ధా ఇవ సతత్. దర్శయన్ బలదేవాయ శనైర్ముగ్ధ
ఇవాసదత్ ఆ దానవుడు వత్స రూపధారి అయి గోవత్సములలో ప్రవేశించుటను గమనించిన శ్రీకృష్ణుడు ఇదిగో వేరొక రాక్షసుడు అని బలదేవునకు చూపెను. పిమ్మట ఆ దేవదేవుడు దానవుని ఉద్దేశ్యమును ఎరగని వాని చందమున నెమ్మదిగా వాని చెంతకు వెడలు. భాష్యము మగ్ధ ఇవ అను పద సమూహమునకు భావమేమనగా శ్రీకృష్ణుడు సమస్తము మెరిగినప్పటికీ ఆ దానవుడు గోవస్త సమూహములో ఎందులకై ప్రవేశించెనో తానెరుగునట్లు నటించి బలదేవునికి సంకేతముగా చెప్పెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. దానవులకి సిద్ధులు ఉంటాయి, మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో దానవులు చాలా శక్తి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులతోటి వాళ్ళు రూపాలను మార్చగలరు. సో ఇంతకు ముందు చూసారా మీరు, పూతన రూపం మార్చి వచ్చింది. ఓకే, శకటాసురుడు రూపం మార్చారు, త్రిణావర్తుడు రూపం మార్చారు. సో ఈ విధంగా చూస్తే అసురులందరూ కూడా వాళ్ళు రూపాలను మార్చగలరు. అలానే ఇప్పుడు వచ్చినటువంటి ఈ అసురుడు ఒక వత్సంలా మారిపోయారు, అంటే ఒక ఆవుదూడలా మారిపోయారు. ఆవుదూడల్లో కలిసి ఈయన కూడా ఒక ఆవుదూడలా ఉన్నారు. ఎందుకలా? అలా ఉండి కృష్ణుడిని బలరాముడిని చంపాలి అనేటువంటి ఆయన యొక్క ఉద్దేశం. అందుకని ఈయన్ని వత్సాసురుడు అంటారు. ఓకే, ఈయనే వత్సాసురుడు అంటే వత్సం రూపంలో వచ్చినటువంటి అసురుడు. ఈ వత్సాసురుడు అనేటువంటి విషయము, వచ్చాడు అనేటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి ఏ వత్సానికి తెలియదు, వాళ్ళల్లో ఒకడు అని అనుకుంటున్నారు వాళ్ళందరూ. కానీ కృష్ణుడు ముందుగానే పసిగట్టేశాడు, కృష్ణుడికి అర్థమైపోయింది ఈయన ఒక అసురుడు వత్సం రూపంలో వచ్చాడు అనేటువంటి విషయం కృష్ణుడికి అర్థమైంది. బలరాముడితో చెప్పేశాడు, ఇగో ఈ అసురుడు వచ్చాడు వత్సం రూపంలో ఉన్నాడు అనేటువంటి విషయం బలరాముడికి చెప్పాడు. కానీ కృష్ణుడు మాత్రం ఏమీ తెలియనటువంటి వాడిలాగానే డ్రామా చేస్తున్నాడు. ఆ వత్సము కాదది, అది అసురుడు అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పట్లేదు. ఎందుకు వచ్చాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయం తెలియనటువంటి విధంగానే ఆయన డ్రామా చేస్తూ ఆ వత్సాసురుడి దగ్గరికి వెళ్ళారు కృష్ణుడు. నెక్స్ట్ 43, మంగతాయారు మాత హరే కృష్ణ ప్రభు. గృహీత్వా పరపాదాభ్యాం సహ లాంగూలమచ్యుతః. గృహీత్వా పరపాదాభ్యాం సహ లాంగూలమచ్యుతః. రామయిత్వా కపిత్తాగ్రే ప్రాహిణోద్గత జీవితం. భ్రామయిత్వా కపిత్తాగ్రే ప్రాహిణోద్గత జీవితం. కపిత్తైర్మహాకాయః పాథ్యమానై పపాతః. ప్రకపైర్మహాకాయాః పాతమాన్యేహ పపాతః. భావము పిమ్మట శ్రీకృష్ణుడు ఆ దానవుని వెనుకట కాళ్ళను తోకతో పాటు పట్టుకొని వాడు విగత జీవుడు అన్నంత వరకు గాలిలో వేగముగా తిప్పెను. పిమ్మట వాణిని వెలగ చెట్టుపై విసిరివేయగా భేకర రూపం దాల్చిన ఆసురుని దేహంతో పాటు చెట్టు నేలకూలెను. భాష్యం వెలగ పండ్లు నేలరాలినట్టుగా శ్రీకృష్ణుడు ఆ దానవుని వధించెను. అప్పుడు తాను బలరాముడు ఇతర గోపవాలుగా ఆ పండ్లను తిని వచ్చినని అతడు తలచెను. వెలగపండు గుజ్జి మిగులు రుచికరముగా నుండెను. తీపు పిలుపు కలిగిన ఆ పండు అందరికీ ఇష్టమే. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. కృష్ణుడు బలరాముడు ఇంతకు ముందే ఎలా ఆడుకున్నారు అనేటువంటి విషయం చెప్పారు మనకి. పండ్ల చెట్లకి రాళ్ళు వేసి పండ్లు రాళ్ళ కొట్టి ఆ పండ్లను తినేవాళ్ళు వాళ్ళు. ఓకే, ఇది ఒక ఆట వాళ్ళకి. అయితే వెలగ చెట్టు మీద రాయి వేస్తే వెలగకాయ కింద పడల. అవి ఎలా ఉంటాయంట, తీపి పులుపు రుచిని కలిగి ఉంటాయి. వెలగ పండ్లు తినడానికి వాళ్ళకి ఇష్టం ఉండేది. సో అలాంటి వేగపళ్ళు చాలా ఎత్తులో ఉంటే వాటిని కొట్టడం కష్టం అని చెప్పేసి ఈయన ఏం చేశాడు, చిన్నగా వెనక నుంచి వత్సాసురుడి దగ్గరికి వెళ్ళిపోయి వత్సాసురుడి వెనకాల రెండు కాళ్ళని పట్టుకుని గిరగిరా గిరగిరా తిప్పి ఒక్క పైన ఉన్నటువంటి వెలగ చెట్టుకు తగిలేలాగా ఆ వెలగ చెట్టు మీదకి విసిరేసేసాడు. సో వెలగ చెట్టు మీద విసిరేస్తే వెలగ పళ్ళన్నీ కింద పడ్డాయి.
అప్పుడు హాయిగా వెలగపళ్ళు తినచ్చు. ఈ వత్సాసురుడు వత్స రూపం నుంచి భయంకరమైనటువంటి అసురుడు రూపంలోకి మారిపోయాడు. ఎప్పుడైతే ఈయన వెలగ చెట్టుకు కొట్టుకొని కింద పడిపోయాడో అప్పుడు వత్సాసురుడు అసురుడుగా మారిపోయాడు. భీకరమైనటువంటి రూపమును దాల్చినటువంటి అసురుని దేహంతో పాటు చెట్టు కూడా నేల కూలిపోయింది. ఓకే, నెక్స్ట్ 44. కృష్ణ కుమారి మాత సంవీక్ష విస్మిత బాలా శశంసు సాధు సాధ్వితి. తం వీక్ష విస్మిత బాలా సాంసు సాధు సద్యతి. దేవాస్య పరి సంతుష్ట బభూవు పుష్ప వర్షిణ. దేవాస్య పరిస్నుష్ట బభూష పుష్పవర్షిణి. రాక్షసులు మృత శరీరమును గాంచినంతట గోపబాలులందరూ కృష్ణ బాగు బాగు మేలు మేలు నీకు ధన్యవాదములు అని పలికిరి. ఉన్నత లోకములందు దేవతలు సంతుష్టులే. దేవదేవునిపై పుష్ప వృష్టిని కురిపించిరి. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. మామూలు చూడండి, కృష్ణుడు చాలా చిన్న బాలుడు. ఓకే, అయితే 2 సంవత్సరాలు లేకపోతే మహా అయితే 3 సంవత్సరాల వయసు ఉంటుంది సుమారుగా. ఇప్పుడు ప్రస్తుతం 3 సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి ఒక బాలుడిని జస్ట్ నడుస్తున్నాడు. అలాంటి బాలుడు ఒక వత్సాన్ని పట్టుకొని గాలిలో గిరగిరా తిప్పడం అంటే అది తన శక్తికి మించినటువంటి పనిలాగానే కనిపిస్తుంది ఎవరికైనా చూసేవాళ్ళకి. ఎందుకంటే అంత చిన్న బాలుడు వత్సాన్ని కంట్రోల్ చేయడమే కష్టం, అలాంటి దాన్ని మోయడం కూడా కష్టం. కానీ దాన్ని మోసి గిరగిరా తిప్పడం అనేటువంటి, పైగా దాన్ని తిప్పి చెట్టుకు కొడితే చెట్టు కూడా కింద పడిపోయింది. సో అంత బలంతో కొట్టాడు. కృష్ణుడు ఇలాంటి మానవాతీత కర్మలు చేశారు. ఒక చిన్న బాలుడు వయసులో ఉండే చిన్న బాలుడు ఎలా చేయగలడో అంతకు మించినటువంటి పనులు చేసేసారు కృష్ణుడు. ఇది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి గోపబాలులందరూ కూడా ఆశ్చర్యంతో చాలా కృష్ణుడిని చాలా గ్రేట్గా చూశారు, కృష్ణుడిని పొగుడుతున్నారు. సో ఇది చూసినటువంటి దేవతలు కూడా కృష్ణుడి మీద పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఓకే, అంటే అసురుల్ని చంపడము అని అంటే దేవతలకి చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి పని. ఓకే, కృష్ణుడు ఒక్కొక్క అసురుని చంపేస్తున్నారు అంటే ఈ అసురులే కదా దేవతల్ని ఇబ్బంది పెట్టేది. సో దేవతలని ఇబ్బంది పెట్టేటువంటి అసురులు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు కృష్ణుడి చేతిలో మరణిస్తూ ఉంటే సంతోషపడేటువంటి దేవతలు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. ఓకే, 45. హైమవతి మాత తౌ వత్స పాలకౌ భూత్వా సర్వలోకైక పాలకౌ. తౌ వత్స పాలకౌ భూత్వా సర్వలోకైక పాలకౌ. సప్రాతరాశౌ భూవత్సాం శరయంతౌ విచేరుతః విచేరతుః. సప్రాతరాశౌ భూవత్సాం శరయంతౌ విచేరతుః. రాక్షసుని వధించిన పిమ్మట కృష్ణ బలరాములు తమ ప్రాతకాల భోజనం పూర్తి చేసి గోవత్స పాలన చేయించు సంచరించసాగిరి. సర్వలోకైక పాలకులకు రామకృష్ణులు ఆ రీతి గోపబాలుల వలె ఇప్పుడు వత్స పాలన చేసిరి. భాష్యము: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం. దుర్మార్గులను వధించుటయే ఈ భౌతిక జగత్తులో శ్రీకృష్ణుని నిత్యకార్యమై ఉండెను. అది పరిపాటియే కనుక అతని దినచర్యల్లో ఎటువంటి కష్టము కలగలేదు. యమునా తీరమున అతడు గోవత్సములను మేపునప్పుడు ప్రతిరోజు 2-3 సంఘటనలు జరుగుతుండేవి. అవి అత్యంత గంభీరములైనప్పటికీ దానవులను వరుసగా వధించుట అతని దినచర్య అయినట్లు గోచరించెను. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామం. ప్రతిరోజు గోవత్సాలని వాళ్ళు మేపటానికి తీసుకువెళ్ళినప్పుడు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు అసురులు రావడం, కృష్ణుడి చేతిలో చావడము అనేటువంటిది కృష్ణుడు ఆటలో భాగంగా అయిపోయింది. సో ఏ విధంగా అయితే ప్రతిరోజు వెళ్ళిపోయి ఆడుకొని ఇంటికి ఎలా వస్తారో ఆ విధంగా ఆయన ఆటలాగా అయిపోయింది. ప్రతిరోజు కృష్ణుడు ఏదో ఒక అసురుని చంపడం, ఇంటికి రావడం, ఒక్కొక్క రోజు 2-2 అసురులు, ఇద్దరిద్దరు అసురులు. ఓకే, ఒక్కొక్క రోజు ఒక అసురుడు. సో ప్రతిరోజు ఇలాంటి పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ వీళ్ళకి అది ఆటలా ఉంది కాబట్టి ఆ పనులను చూసి వాళ్ళు భయపడట్లేదు. ఈ రోజు వెళ్ళిపోతే ఏ అసురుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు, ఎలా ఆడుకోవాలా ఆ అసురుడితో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఓకే, సో మనం అందరం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆడుకోవడానికి ఆతృతను చూపిస్తాం కదా. సో ఆడుకోవడానికి ఆతృతను చూపించేసి
ఒక గంట ఎక్కువ ఆడుకుంటాం, తల్లిదండ్రులు పిలుస్తున్నా కానీ రాము. సో ఇంతకు ముందు కూడా రోహిణీ మాత పోతే రాలేదు కృష్ణుడు బలరాముడు. మళ్ళీ యశోదమాత వెళ్ళి రెండు చేతులతోటి వాళ్ళని పట్టుకొని తీసుకురావాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి ఆట అంటే అంత ఇష్టంగా ఉండేది. సో ఆటలో భాగమే అయిపోయింది అసురులను చంపడం కూడా. సో కృష్ణ బలరాములు ఇద్దరు కూడా ఈ యొక్క వత్సాసురుని చంపేసిన తర్వాత ఏమీ జరగనట్టు, ఆటలో భాగంగా ఆట అయిపోయింది ఇక రండి తిందాం కూర్చుందాం అన్నట్లు కూర్చొని వాళ్ళందరూ కూడా భోజనం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే వీళ్ళు వత్సాలని కాపలా కాయడానికి తీసుకువెళ్ళినప్పుడు వీళ్ళు మధ్యాహ్నం తినడానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలని బృందావనం నుంచి బాక్సులు కట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఓకే, అక్కడే మధ్యాహ్నం తినేవాళ్ళు. సో అంటే తల్లిదండ్రులు బాక్సుల్లో పెట్టించేవాళ్ళు, లంచ్ బాక్సులు. ఓకే, లంచ్ బాక్సులు పెట్టిస్తే వీళ్ళు తీసుకెళ్ళి అక్కడే కూర్చొని తినేవాళ్ళు. సో వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఈ విధంగా. ఓకే, 46 మల్లేశ్వర మాత స్వం సంవత్స కులం సర్వే పాయయిష్యంత ఏ కదా. సంవత్స కులం సర్వే పాయయిష్యంత ఏకదా. గత్వా జలాశయాభ్యాసం పాయ పాయయిత్వా పపుర్జలం. గత్వా జలాశయాభ్యాసం పాయయిత్వా పపుర్జలం. ఒకనాడు కృష్ణ బలరాములతో పాటు అందరూ తమ తమ దూడలను తీసుకుని వాటికి నీరు త్రాగింపగోరి జలాశయము చెంతక వచ్చిరి. దూడలు జలమును త్రాగిని పిమ్మట వారు కూడా జలమును త్రాగిరి. హరే కృష్ణ ప్రభు. సో ఈ విధంగా నడుగుతుంది. ఇంకొక రోజు ఏం జరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అక్కడ మేస్తున్నటువంటి దూడల్ని అన్నిటినీ కూడా జలాశయానికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి జలాన్ని తాపించడము అనేటువంటిది వీళ్ళకి అలవాటు. సో ఆ రోజు వాళ్ళు జలాన్ని దూడలకు తాపించినప్పుడు వాళ్ళు కూడా తాగుతారు. సో అలానే చేస్తున్నారట. నెక్స్ట్, 47 ప్రభావతి మాతాజీ. తే తత్ర దద్రుశూర్బాల మహాసత్వమవస్థితం. ప్రభావతి మాతాజ్ అల్లూరు ప్రభావతి. హరే కృష్ణ ప్రభుజీ. తే తత్ర దద్రుస్ దద్రుస్ బాల మహాసత్వమవస్థితం. తత్ర సూర్వజ నిర్భిన్నం గిరే శృంగమివచ్యుతం. తత్ర సుర్ జ్వ తత్ర సుర్వజ వజ్ర నిర్భన్ వజ్ర నిర్భిన్నం గిరే శృంగమివచ్యుతం. ఆ జలాశయం చెంత బాలురు వజ్రాయుధం చేత కూలినట్టి పర్వత శృంగమును బోలిన ఒక మహాకాయంను గాంచి అంత పెద్ద ప్రాణిని చూచుటకై వారు భయపడిరి. హరే కృష్ణ ప్రభు. అక్కడ వాళ్ళు ఒక పెద్ద జల ఒక ఒక పెద్ద మహాకాయము అంటే పెద్ద శరీరాన్ని కలిగినటువంటి ఒక పర్వతాన్ని పోలినటువంటి ఒక పర్వతాన్ని పోలినటువంటి ఒక ప్రాణిని చూశారు వాళ్ళు. ఓకే, ఆ ప్రాణిని చూసి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. కామేశ్వర మాత సమైభకో నామ మహాన్ అసురో భకరూప ద్రూక్. సవై బసో నామ మహాన్ సురో బకరూప దృక్. ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతుండోగ్రసద్బలి. అగత్య సహసా కృష్ణం రిక్తృష్ తృష్ణో అగస్సది బలి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ మహాకాయుడగు రాక్షసుని నామము బకాసురుడు. అతి తీక్షణమైన ముక్కు కలిగిన కొంగ రూపమున ధరించిన వాడే అచటకు అరుదెంచి వాడు వెంటనే కృష్ణుని మింగెను. హరే కృష్ణ ప్రభు. చాలా పెద్ద కొంగ అనమాట అది, మహాకాయం అంటే కొంగ. సో కొంగ జనరల్గా ఎక్కడ ఉంటుంది? నీళ్ళ దగ్గర ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా నీళ్లు తాగడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అంత మహాకాయాన్ని కలిగినటువంటి భారీ శరీరాన్ని, పర్వతంలాగా ఉంది దాని శరీరం. సో ఆ కొంగ ముక్కు కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక్కసారిగా కృష్ణుని పట్టేసుకుని మింగేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, సో ఈయన పేరు బకాసురుడు. 49 హనుమాన్ ప్రభుజీ చదువుతారా? కృష్ణ
కృష్ణం మహాభకగ్రస్తం దృష్ట్వా రామాధయోర్భకాః. కృష్ణం మహాభకగ్రస్తం దృష్ట్వా రామాధయోర్భకాః. బభూవురింద్రియాణి వా వినా ప్రాణం విచేతసః. బభూరింద్రియాణి వా వినా ప్రాణం విచేతసః. కరెక్ట్. భావం, శ్రీకృష్ణుడు ఆ మహా బకము మృంగివేయబడును గాంచినంతట బలరాముడు మునగు బాలురు ప్రాణరహితములగు ఇంద్రియముల వలె చైతన్యమును కోల్పోయిరి. భాష్యం ద్రౌపదీయుడి భాష్యం. బలరాముడు ఏదైనాను చేయగలవాడే అయినప్పటికీ సోదరుని ఎడగల గాఢానురాగము వలన క్షణకాలము విమోహితుడయ్యాను. రుక్మిణి హరణమునకు సంబంధించిన వృత్తాంతమునందును ఇటువంటిదే జరిగినట్లు పేర్కొనబడినది. రుక్మిణి హరణము పిమ్మట రాజులు శ్రీకృష్ణునిపై దాడి చేసినప్పుడు ఆ దేవదేవుడు సముచిత చర్య కైకొనున్నంతలో రుక్మిణి క్షణకాలము విమోహితురాలయ్యను. దండవం. ఒక్కొక్కసారి కృష్ణుడి మీద ఎంత నమ్మకం ఉన్నా కానీ కృష్ణుని ఆ బకాసుడు ఏమీ చేయడు అనేటువంటి విషయం బలరాముడికి తెలిసినా కానీ అక్కడ ఉన్నటువంటి గోపబాలుడికి తెలిసినా కానీ కొద్ది సమయానికి వాళ్ళు మోహితులైపోయారు. ఎలా అంటే ఎప్పుడైతే ఈ బకాసుడు కృష్ణుడిని మింగేశాడో వెంటనే వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. బలరాముడితో సహా అక్కడ ఉన్నటువంటి గోపబాలు అందరూ కూడా ఒక్కసారి చైతన్యాన్ని కోల్పోయారు, అంటే మూర్చిపోయారు. ఓకే, సో ఇలాంటి సంఘటనే రుక్మిణికి కూడా జరిగింది. రుక్మిణిని తీసుకుని వెళ్తున్నప్పుడు కృష్ణుడి మీద అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా దాడి చేయడం అనేటువంటి జరిగింది. ఆ సమయంలో క్షణకాలానికి రుక్మిణికి కూడా భయం కలిగింది, రుక్మిణి కూడా అలానే మూర్చిపోవడం అనేటువంటి జరిగింది. 50వ శ్లోకం శిరీష మాత సారీ సునీత మాత. తం తాలు మూలం ప్రదహం తమగ్నివద్ సంతాలమూలం ప్రదహంతమగ్నివద్ గోపాలసూనుం పితరం జగద్గురు. గోపాలసూనుం పితరం జగద్గురో చచ్చర్ధసద్యోతిరు పాక్ష తిరుపాక్షతంబక తిరుసాక్షతంబక తుండేన హంతుం పునరభ్య పధ్యతాం. తుండేన హంతుం పునరభ్య పద్యత. భావము, బ్రహ్మకు జనకుడయ్యును గోపాలసుతునిగా వర్తించున్నట్టు శ్రీకృష్ణుడు అగ్నివలెనై ఆ రాక్షసుని తాళుమూలమున మండసాగను. అంతడు వాడు వెంటనే శ్రీకృష్ణుని వెడల క్రక్కెను. మింగబడినను శ్రీకృష్ణుడు గాయపడకుండుటను గాంచినవాడై అసుడు వెంటనే తన తీక్షణము ముక్కుతో ఆ దేవదేవునిపై తిరిగి దాడి చేసెను. భాష్యం, శ్రీకృష్ణుడు కమలమంత కోమలమే అయినప్పటికీ బకాసురుని గొంతులో అగ్నికన్నను ఎక్కువ మంటను కలిగించెను. శ్రీకృష్ణుని దేహం మిఠాయి కన్నను తీయనేనైనను ఆ అసురునికి చేదు రుచి కలిగి వెంటనే అతనిని వెడల గ్రెక్కెను. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం అని భగవద్గీత 4.11 యందు చెప్పబడినది. శ్రీకృష్ణుని శత్రువుగా పరిగణించినప్పుడు అతడు అపక్తులకు దుస్సహముగా తయారగను. అప్పుడు వాడు అంతర్బాహ్యములలో శ్రీకృష్ణుని సహింపజాలకపోవును. బకాసురుని ఉపమానము చే ఇది ఇచ్చట చూపబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో కృష్ణుడు చాలా చిన్నపిల్లవాడు, చాలా మృదువుగా ఉండేటువంటి వాడు. కానీ ఎప్పుడైతే కృష్ణుడిని ఆ బకాసురుడు మింగేశాడో, అంటే తన ముక్కులో పెట్టుకున్నాడు, సో ముక్కుతోటి మింగాడు. కృష్ణుడు ముక్కు దగ్గర ఉన్నప్పుడే ఆయన చాలా వేడిని కలిగించాడు అక్కడ. సో బకాసురుడు ఆ వేడిని తట్టుకోలేకపోయాడు, వెంటనే ముక్కు నుంచి కృష్ణుడిని వదిలేసేశాడు. ఓకే.
అంటే కృష్ణుణ్ణి మింగినా కానీ బకాసురుడు కృష్ణుడికి ఎలాంటి గాయము కాలేదు. కానీ కృష్ణుడు చాలా కోమలమైనటువంటి వాడే అయినప్పటికీ కృష్ణుడి యొక్క శరీరం నుంచి వచ్చినటువంటి వేడి ఏదైతే ఉందో అది బకాసురుడు తట్టుకోలేకుండా చేసింది, అందుకనే వదిలేసింది. ఎప్పుడైతే వదిలేసిందో కృష్ణుడు చూసి కృష్ణుడికి ఏమీ కాలేదు, నేను మింగినా కానీ కృష్ణుడు కొంచెం కూడా గాయం కాలేదు అని గమనించి ముక్కుతో కృష్ణుడిని పొడవడం అనేటువంటిది స్టార్ట్ చేస్తుంది. శ్రీకృష్ణుడిని చంపాలి అనేటువంటిది ఇంకా తను దాడి చేస్తుంది కృష్ణుడి మీద. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అంతర్బాహ్యములలో శ్రీకృష్ణుని సహింపజాలలేకపోయాను. సో బకాసుని ఉపమానం చేయి ఇది ఇచ్చట చెప్పబడినది. కృష్ణుని శత్రువుగా భావించినప్పుడు మనము కృష్ణుణ్ణి అంతర్బాహ్యాలలో కూడా యాక్సెప్ట్ చేయలేము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే బకాసురుడికి తిన్నప్పుడు లోపల కూడా రుచించలేదు, వదిలేసినప్పుడు బయట కూడా చూసి బకాసురుడు ఓర్చలేకపోయాడు, అందుకనే పోడిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ 51వ శ్లోకం శిరీష మాత. తమాపతంతం సవని సనిగృహ్యతుండయో శిరీష మాత. హరే కృష్ణ ప్రభుజీ. తమాపతంతం సనిగృహ్యతుండయో దోభ్యాం భకం కంస సఖం సతాం పతిః. దోభ్యాం భకం కంస సఖం సతాం పతిః పశ్యసు బాలేషు దధార లీలయా. పశ్యత్సు బాలేషు దధార లీలయా ముదావహో వీరణవద్దివౌకసాం. ముదావహో వీర నవ దివౌ దివౌకసాం. భక్తజన పాలకుడగు శ్రీకృష్ణుడు కంససకుడగు బకాసురుడు తిరిగి తనపై దాడి చేయుటకు యత్నించుటను గాంచి రెండు చేతులతో వాణ్ణి ముక్కు పొట్టములను పట్టుకొని బాలుడు గడ్డిపోచను చీల్చిన చందమున గోపాలుర సమక్షమున వానిని అవలీలగా చీల్చివేసాను. ఈ విధముగా ఆ దానవుని నిర్జించి శ్రీకృష్ణుడు స్వర్గలోకవాసులకు అమితానందమును కలిగించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. శ్రీకృష్ణుడు ఈ బకాసురుడు యొక్క ముక్కుని ఇలా రెండింటిని రెండు అంటే ముక్కుకి రెండు పైన పై పై ముక్కు కింద ముక్కు రెండు పట్టుకుని ఇలా చీల్ చేసేసాడు. ఓకే, సో దాడి చేయడానికి వచ్చింది కాబట్టి ఆ ముక్కును పట్టుకుని రెండు చేతులతో ముక్కు పుటలను పట్టుకొని గడ్డి పోచును చీల్చిన విధంగా చీల్ చేసేసాడు. ఓకే, సో దానవుడిని ఆ విధంగా చంపడం అనేటువంటి జరిగింది. శ్రీకృష్ణుడిని చూసి స్వర్గలోక వాసులు అందరూ కూడా అమిత ఆనందాన్ని కలిగారు పొందారు. ఓకే, నెక్స్ట్ 32వ చాలా సునాయాసంగా కృష్ణుడు బకాసురుడిని చంపేశారు. ఒక గడ్డి పూతను ఎలా అయితే చీల్ చేస్తారో అలా చీల్ చేసేసారు అంత భారీ శరీరాన్ని కలిగినటువంటి బకాసురుడిని. నెక్స్ట్ హైమవతి మహారాజ. తదా భకారీం సురలోకవాసినః. తదా భకారీం సురలోకవాసినః సమాకిరం నందన మల్లికాదిభిః. మాకిరణ్ చందన మల్లికాదిభిః సమీడిరే చానక శంఖ సంస్తవై. సమీడిరే చానక శంఖ సంస్తవై తద్వీక్ష గోపాల సుతా విసిస్మిరే. వీక్ష గోపాల సుతా విసిస్మిరే. అప్పుడు స్వర్గలోక వాసులు నందన వరమున పూసినట్టి మల్లికా పుష్పములను బకవైరియకు కృష్ణునిపై కురిపించిరి. దేవదుందుబులను మ్రోగించి శంఖమును బోది స్తోత్రములు చే స్తుతించి వారాతనికి అభినందనలు కూడా తెలిపిరి. ఇది కాంచి గోపబాలురు అమిత విస్మితులైరి. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామ. సో ఇది చాలా సామాన్యమైనటువంటి పని కాదు. అంత పెద్ద భారీ శరీరాన్ని కలిగినటువంటి బకాసురుని చాలా సునాయాసంగా గడ్డి పూచను చీల్చినట్టు చీల్చేసి చంపేయడము అనేటువంటిది, ఇది దేవతలు హర్షించారు. దేవతలు ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు, తర్వాత దుందుబులు మోగించారు, శంఖాలను ఊదారు, స్తోత్రాలతోటి భగవంతుడిని స్తుతించారు. సో ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి గోపబాలు అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్ళందరూ కూడా విస్మితులైపోయారు.
నెక్స్ట్ 53 మళ్ళీ శ్రీమతజీ. హరే కృష్ణ ప్రభు. ముక్తంభకా స్యాదు పలభ్య బాలకా. ముక్తంభకా స్యాదు పలభ్య బాలకా. రామాదయ ప్రాణమివేంద్రియో గణః. రామాదయః ప్రాణమివేంద్రియో గణః. స్థానాగతం తం పరిరభ్య నివృతం. స్థానాగతం తం పరిరభ్య నివృతాః. ప్రణీయ వత్సాన్ వ్రజమేత్యతజ్జగుః. ప్రణీయ వచ్చాన్ వ్రజమేచ్య తజ్జగుః. చేతనమును ప్రాణము తిరిగి వచ్చినంతట ఇంద్రియములు స్వస్థతను పొందినట్లుగా శ్రీకృష్ణుడు ఆ ప్రమాదము నుండి బయటపడినంతట బలరామాదులు తమ ప్రాణము తిరిగి వచ్చినట్టు తలచెరి స్వస్థత చిత్తులై వారు శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకొని తమ దూడలను ఒక చోటక చేర్చు వ్రజమునకు తిరిగి వచ్చిన వారే ఆ సంఘటనను బిగ్గరగా వివరింపసాగిరి. ప్రభుపాదుల వారి భాష్యము. అరణ్యమునందు శ్రీకృష్ణుడు అసుర సంహారం వంటి వివిధ లీలలను కావించినప్పుడు ఆ సంఘటనల గీతముల రూపమున రచించుట వ్రజవాసులకు అలవాటు. ఆ కథలను వారు పాటల రూపమున రచించి లేదా కవులచే ఆ కార్యమును చేయించి వాటిని పాడుకొనిడి వారు. అందువలన బాలురు ఆ సంఘటనను బిగ్గరగా పాడిరని ఇచ్చట చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుది. ఇది చూసినటువంటి బలరాముడు కానీ అక్కడ ఉన్నటువంటి గోపబాలుడు కానీ ఒక్కసారిగా రిలీఫ్ అయిపోయారు. ఎందుకంటే బకాసురుడు చచ్చిపోయాడు, బకాసురుడిని చాలా అవలోలుగా చంపేశారు. ఒక్కసారిగా బకాసురుడు వల్ల కలిగినటువంటి ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడ్డాము అనేటువంటి రిలీఫ్ తోటి వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గోవత్సాలన్నింటినీ కూడా ఒక చోటకి చేర్చి తర్వాత వాటన్నింటినీ తీసుకుని బృందావనానికి వచ్చేసారు. అక్కడ బృందావనానికి వచ్చి కృష్ణుడు చేసినటువంటి లీలల్ని గానంగా చేసి అందరికీ పాడి కీర్తిస్తూ వినిపిస్తూ ఉన్నారనమాట. సో అప్పట్లో కృష్ణుడి యొక్క ప్రతి లీలని కూడా వీళ్ళు గానంలా రాసేవాళ్ళు, లేదు అంటే ఒక కవి సహాయంతో కృష్ణుడి లీలలని గానంగా పాడించేవాళ్ళు, రాయించేవాళ్ళు, రాయించి ఆ పాటలని వాళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు. ఓకే, అందుకని కృష్ణుడి యొక్క ప్రతి లీలకి సంబంధించినటువంటి పాటలు ఏవైతే ఉంటాయో అటన్నిటిని కూడా మనము కీర్తిస్తూ ఉంటే అది ఏ విధంగా బృందావన వాసులు కృష్ణ చైతన్యంలో ఉన్నారో ఆ విధంగా మనం కూడా ఉన్నట్లు అవుతుంది. సో వీళ్ళు కూడా పాడుతూ వినిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ 54వ శ్లోకం మంగతాయర్ మదర్. శ్రుత్వా తద్విస్మితా గోపా గోప్యశ్చాతి ప్రియా ధృతా. శ్రుత్వా తద్విస్మితా గోపా గోప్యా చాతి ప్రియా ధృతాః. ప్రీత్యాగతమివోత్సుక్యా ఐక్షంత తృషితే క్షణా. ప్రీత్యాగతమివోత్సుక్యా దైక్షంత తృషితే క్షణాః. అరే కృష్ణ ప్రపాదుల వారి భావం. అరణ్యమునందు జరిగిన బకాసుర వధనం గురించి వినినంతటా గోపగోపికలు అమిత విస్మృతులైరి. కృష్ణుని గాంచి ఆ వృత్తాంతమును వినిన వారే వారతన్ని ఆతురతతో చేరదీసిరి. కృష్ణుడు ఇతర గోప బాలు మృత్యుముఖము నుండి వచ్చినట్లుగా వారు తలచిరి. ఆ విధముగా కృష్ణుడు గోపబాలురి క్షేమముగా నిండు కనుక వారి నిండి చూపును మరల్చగోరక గోపగోపికలు వారిని తృప్తి చెందిన నయనములతో వీక్షింపసాగిరి. పదవారు భాష్యం. కృష్ణుడు ఇతర గోపబాలు రక్షింపబడిన వైనమును తలుచుకొనుచు గోపగోపికలు కృష్ణుడి ఎరగల ప్రగాఢమగు ప్రేమ కారణమున మౌనముగా ఉండిపోయేది. వారు కృష్ణుని గోపబాలులను గాంచుచు తమ చూపును వారి నుండి మరల్చుకోలనకుండేది. హరే కృష్ణ ప్రభు. కృష్ణుడు చేసినటువంటి ఈ లీలలు వీళ్ళు పాటగా వినిపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి గోప గోపికలు అందరూ కూడా విస్మితులైపోయారు. ఇంత పెద్ద ప్రమాదం నుంచి కృష్ణుడు తప్పించుకున్నాడా అని, ఇంత పెద్ద ప్రమాదం నుంచి బలరాముడు గోపబాలురు అందరూ తప్పించుకున్నారా అని. సో ఎప్పుడైతే ఈ విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారో వెంటనే కృష్ణుడి దగ్గరికి వచ్చేసి కృష్ణుడిని అలానే తేరిపారి చూస్తున్నారన్నమాట. సో కళ్ళు రెప్ప కూడా కొట్టకుండా. సో ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఇంత పెద్ద ప్రమాదం నుంచి కృష్ణుడు తప్పించుకున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడు అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. శోభతాస్య బాలస్య బహవో మృత్యవో భవన్. అహోపతాస్య బాలస్య
మృత్యోహవన్ అప్యాసిద్విప్రియం యతో భావం. నందాది గోకులు ఇట్లు తలసి ఈ బాలకృష్ణుడు పలుమార్లు మృత్యుముఖమున పడినను భగవద్ అనుగ్రహించే ఈతడు గాక భయకారణులే మరణించి ఉండేది. ఇది ఎంతటి ఆశ్చర్యము. భాష్యం ప్రపద వారి భాష్యం. మన బాలకృష్ణుడు అమాయకుడు కనుక మృత్యు రూపమున ఈతని ఎదుట ప్రత్యక్షమైన వారే మరణించింది. కానీ కృష్ణుడికి మాత్రము ఏమీ కాలేదు. ఇది ఎంతయో భగవంతుని యొక్క మహదనుగ్రహమే అని గోకులు అమాయకముగా తలపోసిరి. హరే కృష్ణ ప్రభుజీ, వీళ్ళకి దండవత్కరణ. నందుడికి, నందుడితో పాటు ఉన్నటువంటి ఇతర గోపులకి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఆశ్చర్యపడుతూ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, ఎన్నిసార్లు కృష్ణుడికి బలరాముడికి ప్రమాదం కలిగినా కానీ ప్రమాదం కలిగించినటువంటి వాళ్ళే మరణిస్తున్నారు. ఎవరైతే ప్రమాదానికి గురి చేస్తున్నారో వాళ్లే మరణిస్తున్నారు, కానీ కృష్ణుడికి బలరాముడికి ఏమీ గాయం కావట్లేదు, చిన్న గాయం కూడా కావట్లేదు. ఇది వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇందుకు కారణం స్వయంగా భగవంతుడి యొక్క అనుగ్రహమే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏం చేద్దాం మాతాజీ, ఇంకా 3 శ్లోకాలను చదువుదామా, కంప్లీట్ చేద్దామా? రేపు చదువుదాం. ఓకే ప్రభు, చదివేద్దాం. ఓకే, సో చదవండి మాతాజీ. హై మోతి మాతాజీ. అతాప్యభిభవాంత్యేనం నైవ తే ఘోర దర్శనం. అదాప్యభవనేనం నైవ తే ఘోర దర్శనా. జిఘాంసయైన మాసాధ్యా నశ్యంత్యగ్నౌ మాసాద్యా నశ్యన్యాగ్నో పతంగవత్. మృత్యు కారణము వంటి ఈ దైత్యులు పరమ భీకరులయ్యను ఈ బాలకృష్ణుని చంపజాలకపోయిరి. పైగా వారు అమాయక బాలుని చంపకోరి వచ్చినందున దరిచేరకనే అగ్నియందు పడిన మిడతల వలె తామే మరణించిరి. భాష్యం: బహుశా పూర్వము కృష్ణుడు ఈ రాక్షసులందరినీ చంపి ఉండవచ్చును. అందువలన ఈ జన్మలో వారందరూ శత్రువులై ఇతనిపై దాడి చేయుచున్నారు. కానీ కృష్ణుడు అగ్ని వంటి వాడు కాగా వారు మిడతల వంటి వారు. అగ్నికి మిడతలకు జరిగే యుద్ధంలో అగ్నియే సర్వదా విజయవంతమగును అని నందమహారాజు అమాయకముగా తలపోయసాగిన రాక్షసులకు భగవత్ శక్తికి నడుమ నిరంతరము యుద్ధము జరుగుతూనే ఉండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతం. భగవద్గీత 4.8. భగవంతుని యొక్క నియంత్రణను ధిక్కరించు వారెవడైనను జన్మ జన్మాంతరములు వర్ణింపబడియే తీరును. సాధారణ జీవులు కర్మపరాధీనులైనను భగవంతుడు సర్వదా దానవులపై విజయం సాధించును. హరే కృష్ణ ప్రభు దండోత్తమం. ఓకే, సో మృత్యు కారకులైనటువంటి దైత్యులు చాలా భయంకరమైనటువంటి వాళ్ళే అయినా కానీ కృష్ణుని బలరాముని చంపలేకపోతున్నారు. చంపడం కోసం కృష్ణ బలరాముల దగ్గరికి వస్తే అగ్ని దగ్గరకు వచ్చినటువంటి మిడతలు ఏ విధంగా అయితే కాలిపోతాయో ఆ విధంగా వాళ్లే చస్తున్నారు అని వీళ్ళందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ 57వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూర్మ. అహో బ్రహ్మ విదాం వాచో నా సత్యా సంతి కర్హి చిత్. అహో బ్రహ్మ విద్యాయాం వాచో నా సత్వ సన్నికర్షిచిత్. గర్గో యదాహ భగవాన్ అన్వభావీ తథైవ తత్. గర్గో యదాహ భగవాన్ నన్యభావీ తథైవ తత్. బ్రహ్మజ్ఞానపూర్ణులగు మహనీయులు వాక్కులు ఎన్నడూ అసత్యములు కావు. గర్గముని చెప్పినదంతయు ఇప్పుడు వాస్తవముగా మా అనుభవంలోకి వచ్చుట ఎంతయో ఆశ్చర్యకరము. భాష్యము: మానవ జన్మ యొక్క ఉద్దేశము బ్రహ్మ సూత్రముల యందు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని సూచించబడినది. భూత భవిష్యత్ వర్తమానముల యందు జన్మను పరిపూర్ణమనర్చుకొనుటకు మనుజుడు బ్రహ్మమును గూర్చి నేర్వవలెను. గాఢమగు అనురాగము వలన నందుడు కృష్ణుని యథారూపమును ఎరుగజాలకుండె వేదాధ్యయమునచే గర్గముని భూత భవిష్యత్ వర్తమానములలో సమస్తమును చక్కగా ఎదగగలిగి ఉంటాను. కానీ నందుడు శ్రీకృష్ణుని నేరుగా ఎరుగజాలకుండెను. కృష్ణుని ఎడగల గాఢమగు ప్రేమ వలన అతడు కృష్ణుడు
ఎవరనేది విషయమును మరచెను. కృష్ణుని యొక్క శక్తిని అతడు తెలుసుకొని జాలకుండెను. శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా నారాయణుడే అయినప్పటికీ గర్గముని ఆ సత్యమును వెల్లడి కావించలేదు. ఈ విధముగా నందుడు గర్గముని యొక్క వాక్కులను మెచ్చుకొనెను. కానీ కృష్ణుని గుణముల నారాయణ గుణములతో సమానమని గర్గుడు చెప్పినప్పటికీ గాఢానురాగము వలన నందుడు శ్రీకృష్ణుడెవరనే విషయమును ఎరుగజాలకుండెను. హరే కృష్ణ ఓకే. సో ఆధ్యాత్మిక జ్ఞాన పరిపూర్ణుడైనటువంటి గర్గముని చెప్పినటువంటి విషయాలు గుర్తుకొస్తున్నాయి వీళ్ళకి. ఓకే, గుర్తుకొచ్చే గర్భముని, గర్గముని ఎంత గొప్పవాడు, భవిష్యత్తులో కృష్ణుడికి జరగబోయేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ముందుగానే తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుందన్నమాట, వాస్తవంగా చూస్తున్నప్పటికీ వాళ్ళకి కృష్ణుడి యొక్క గొప్పతనం అప్పుడే గర్గముని చెప్పినట్లు గుర్తొస్తుంది. కాబట్టి గర్గముని కూడా వాళ్ళు కీర్తిస్తున్నారు. అంటే భూత భవిష్యత్ వర్తమానంలో జరిగేటువంటి విషయాలన్నిటికీ కూడా గర్గముని తెలుసుకోగలిగారు. కానీ కృష్ణుడికి దగ్గరగానే ఉంటూ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోయారంటే, వీళ్ళకు ఉన్నటువంటి అమితమైనటువంటి అనురాగం కారణంగా, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా వాళ్ళు కృష్ణుడిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వాళ్ళు చూడలేకపోతున్నారు. నెక్స్ట్ సునీత మాతాజీ. ఇతి నందాదయో గోపా కృష్ణ రామ కథాముదా. ఇతి నందాదయో గోపా కృష్ణ రామ కథాముదా. పూర్వం తు రమయాణశ్చ నావిందన్ భవవేదనాం. పూర్వం తు రమమాణశ్చ నావిందన్ భవవేదనాం. భావం నందాది గోపులు ఈ ప్రకారము కృష్ణ బలరాముల యొక్క లీలా కథలను దివ్యానందముతో వినుచుండి అందువలన భవవేదనము వారికి అన్నటను కలగలేదు. భాష్యము శ్రీమద్ భాగవతమునందరి కృష్ణలీలలను అధ్యయనం చేయటం వలన లేదా చర్చించటం వలన కలిగిన ఫలితమును గురించి ఇచ్చట చెప్పబడినది. సద్యో హృద్యవరుధ్యతే అత్ర కృతిభి శుశ్రూషుభిస్తద్గుణ క్షణాత్. భాగవతం 1.1.2. బృందావనమునందరి యశోదానందులు ఈ భౌతిక జగత్తునకు చెందిన సామాన్య వ్యక్తుల వలనే గోచరించినను, అసురులు చేయకప్పుడు వారికి ప్రమాద పరిస్థితులు ఎదురైనను భవవేదనమును వారి అన్నడును అనుభవింపలేదు. ఇది ఒక చక్కని ఉపమానము. కనుక మనము నందాది గోపుల అడుగుజాడలలో నడిచినచో కేవలం కృష్ణ లీలా చర్చతో పరమ సుఖవంతులము కాగలము. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం మధోక్షజే లోకస్య జానతో విద్వాంశ్చక్రే సాత్వత సంహితం. భాగవత 1.7.6. కేవలము భాగవత కథను చర్చించుట ద్వారా ఎందరూ తమ దివ్యస్థితిని తెలుసుకునే రీతిలో వ్యాసదేవుడు ఈ భాగవత గ్రంథమును రచించను. శ్రీమద్ భాగవతమును అనుసరించుట ద్వారా ఎచ్చోట ఉన్నప్పటికీ ప్రతి ఒక్కడు నేటికినే సుఖభాగుడు భవవేదన ముక్తుడు కాగలడు. కఠోరముకు తపోవ్రతముల యొక్క అవసరము ఎంత మాత్రము లేదు. ప్రస్తుత కాలమునందు అవి ఆచరణకు అసాధ్యములు. అందువల్ల శ్రీ చైతన్య మహాప్రభు సర్వాత్మ స్నపనంపరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని ఉపదేశించిరి. ప్రపంచమందలి ఏ భాగమునంద నివసించే వ్యక్తి అయినప్పటికీ శ్రీకృష్ణ లీలను వినుచు కీర్తించుచు భవవేదనము నుండి ముక్తుడై కృష్ణ భక్తిలో లీనమగునట్లుగా కృష్ణ చైతన్యోద్యమం ద్వారా మేము శ్రీమద్ భాగవతమును సర్వత్రా అందజేయుచున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఎవరైతే కృష్ణలీలను నిరంతరము శ్రవణం చేస్తూ ఉంటారో వాళ్ళకి భౌతిక బాధలు అనేటువంటివి ఉండవు, మానసిక బాధలు అనేటువంటివి ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. అందుకనే స్వయంగా కృష్ణుడికే ఇన్ని అపాయాలు ఏర్పడుతున్నా కానీ, ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు స్వయంగా ఉన్నప్పటికీ, అదే మనమైతే భౌతిక స్థాయిలో మన పుత్రులకి కనుక ఇలాంటి పని జరిగితే మనం మానసికంగా ఎంత బాధలు పడతాం కదా. సో ఈ భౌతిక బాధలు అనేటువంటివి భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండవు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే కృష్ణుడు పడుతున్నటువంటి, కృష్ణుడికి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించినటువంటి నందుడు కానీ, యశోద కానీ, అక్కడ ఉన్నటువంటి గోపబాలు కానీ, గోపులు కానీ, వీళ్ళెవ్వరూ కూడా ఎలాంటి మానసిక శారీరక బాధని అనుభవించట్లేదు. పైగా కృష్ణుడు ఇలా చేశాడు అలా చేశాడు అనేటువంటి విషయాలను వీళ్ళు శ్రవణం చేస్తూ ఇంకా ప్రసన్నతతోటి హ్యాపీగా హాయిగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే కృష్ణ కథని శ్రవణం చేయడంలో ఉన్నటువంటి ఆనందం ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఓకే కామేశ్వర మాతాజీ చదువుతారా? కామేశ్వర మాతాజీ ప్రభుజీ నేను చదువుతా.
ఓకే ప్రభావతి మాత చదవండి. ఏవం విహారై కౌమారై కౌమారం జహతుర్వ్రజే. ఏవం విహారై కౌమారై కౌమారం జహత్వరు జహత్ జహతుర్ వ్రజే. నిలాయనై సేతు బంధైర్ మర్కటోత్ప్లవన ప్లవనాదిభిః. నీలాయనై సేతు బంధైర్ మర్కటోత్ తప్లవానదభి. ఈ రీతిగా కృష్ణ బలరాములు దాగుడు మూతలు సేతుబంధనములు కోతులు వలె దుముకుట మున్నగు బాల్యోచితములగు క్రీడలతో వ్రజమునందు కౌమారమును గడిపిరి. శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణుని బాలలీలను అను దస్మకందము నందలి పదునోఖండవ అధ్యయనముకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదం. కృష్ణ భగవానుడు బలరాముడు కౌమార దశని దాటిపోయారు. అంటే కౌమారం అంటే ఎంత వయసు? 5 సంవత్సరాలు ప్రభుజీ. 5 సంవత్సరాలు 12 వరకు 5 నుంచి ఐదు సంవత్సరాలు కదా ప్రభుజీ? 5 సంవత్సరాలు కంటే అనుకుంటా ప్రభుజీ తెలిసి 3, 3½ సంవత్సరాలు 8 8½ ఇయర్స్. ఓకే, అంతవరకు కూడా కౌమారం. సో కౌమార అవస్థని వాళ్ళు గడిపేశారు. సో ఆడుకుంటూ పాడుకుంటూ కోతుల్లా గెంతుకుంటూ ఓకే, సో ఆనందంగా బాల్య క్రీడలు చేస్తూ వాళ్ళు బాల్య లీలలు చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇక 11వ అధ్యాయం క్రితం ముగిసింది. 12వ అధ్యాయం మనం రేపటి నుంచి స్టార్ట్ చేసుకుందాం. అగాసుర వధ. ఇప్పుడు మనం బకాసుర వధ చూసాము, నెక్స్ట్ మనం అగాసుర వధ చూస్తాం. ఆ తర్వాత మనకి బ్రహ్మ విమోహన లీల వస్తుంది. ఓకే, సో బకాసురుడు అగాసురుడు పూతన యొక్క సోదరులు. ఓకే, ముందు బకాసురుడు చనిపోయాడు, ఇప్పుడు నెక్స్ట్ అగాసురుడిని చంపేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. పంచకల్పతరు బెస్ట్ కృపా సింధు భయో చపతితానం పావని వైష్ణవేభ్యో నమః. అనంత కోటి హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.